శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయం. బాబా చెప్పిన వీరభద్రప్ప చెన్నబసప్పల పాము కప్ప కథ. గత అధ్యాయములో 2 మేకల పూర్వవృత్తాంతమును బాబా వర్ణించారు. ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వవృత్తాంతమును వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదాం. ప్రస్తావన: శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే వీడిపోయి మనం ఆనందమును పొందేదము. గంగానదిలో స్నానము చేయు వారి పాపములనియు తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నిటినీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. పావనముచే ఈ క్రింది కథను వారి నుండి వినుడు. పాము కప్ప. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడిగాను. ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తరువాత వ్యాహ్యాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని అలసిపోవుటచే అచ్చట విశ్రాంతి నందితిని చేతులు కాళ్ళు కడుగుకుని స్నానము చేసి హాయిగా కూర్చొనియుంటిని. అచ్చట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్పయొకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకురాయి కొట్టి నిప్పు తీయిచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించాను. అతడు చిరుము వెలిగించి నాకు అందజేశాను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించాను. అతడు అదేమయో తెలుసుకొన కోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము అనుభవించుచున్నదని చెప్పితిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలోననుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిరుమును పీల్చి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచేదనని చెప్పాను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరచుచుండుననియు గత జన్మలో రెండునూ దుర్మార్గులేగాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవనియు చెప్పితిని. అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పాను. నేను ఇట్లాంటిని, లేదు అట్లు జరుగనే జరగదు, నేనే దాని తండ్రిని రక్షకుడను, నేను ఇచ్చటనే ఉన్నాను, పాము చేత కప్ప నెట్లు తినిపించదను, నేనిక్కడ ఊరకనేయున్నానా, దాని నెట్లు విడిపించదనో చూడు, చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరుచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్పజన్మమెత్తి పశ్చాత్తాపడుట లేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని ఎందు శత్రుత్వము వహించియున్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యాను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగాను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్ప నెట్లు వదిలి అదృశ్యమయ్యను. వీరభద్రప్ప ఎవరు, చెన్నబసప్ప ఎవరు, వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోతిని. చిరుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించితిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము కలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి.
మరామత్తు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమల్లోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేశాను. దేవాలయములో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టాను. కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండాకు ఏవో కారణములు చెప్పేవాడు. గ్రామస్థులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాణి అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచూ మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి. వాడా ధనమును పుచ్చుకుని పూర్వము వలనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను. నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పాను. అది ధనము వ్యయమగుటకు హేతువుగునేమోయని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనబడి ఎలా చెప్పలేదనియు తాను మాత్రము దగ్గర లేకుండెనాయనియు ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధము కల్పించునటులా తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పాను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చాను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములైన దైవమిష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడామెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లనెను. భర్త దగ్గరున్న చందాల గూర్చి చిగాకు చెందనవసరము లేదు. దేవాలయము నిమిత్తము ఏమైనా వ్యయము చేయమని ఆతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా 1 పొలమును దేవదేయముగా నిచ్చాను. అందులకు భార్య సమ్మతించాను. ఆ పొలము వాని సొంతము కాదు. అది 1 పేదరాలకు డుబ్కీయను నామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువు పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరి లోభి తన భార్యను డుబ్కీని దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పరికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాలా తక్కువ. దాని వలన ఆదాయమేమీయూ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందాను. ఆ పొలమును పూజారి అధీనములో నుంచిరి. అందులకతడు సంతసించాను. కొన్నాళ్లకు 1 చిత్రము జరిగాను. గొప్ప తుఫాను సంభవించాను. కుంభవృష్టి కురిశాను. లోపి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయారు. డుక్కి కాలగతి చెందాను. తరువాతి జన్మలో ఆ లోభి మధురాపట్టణములో 1 బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్పయ్యను పేరనుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించాను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించాను. అతనికి చెన్నబసప్పయ్యని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచూ చిలుము పీల్చడివాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరుణుకై వెతుకుచుండెను. ఆ విషయమై చిగాకు పడనవసరము లేదనియూ ఆమె భర్త తానై వెతుకుని వచ్చుననియూ నేను చెప్పి తిని కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను 1 బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాను. పూజారి నా సమ్మతి ప్రకారము
వానికి గౌరినిచ్చి పెండ్లి చేశాను. అతడు కూడా నా భక్తుడయ్యాను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువ ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను. ధరలు హఠాత్తుగా పెరిగాను. గౌరి అదృష్టము గలది, పొలమునకు ధర పెరిగాను. కానుకగానిచ్చిన పొలము 100,000 రూపాయలు కమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చాను. అందులో సగము నగదుగా ఇచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చాను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని ఆమె భర్తకు ఈ పైకముపై నెట్టి అధికారము లేదని బోధించి తిని ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకునవలదనియు తనను కూతురుగా చూచుకునవలననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు 7 సముద్రములైనా దాటుదునని వాగ్దానమిచ్చి తిని ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యము కనపడెను. మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికీ ఏమియును ఇవ్వవలదు. చెన్న బసప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరులముకై వేయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకొమ్ము. గౌరి నాకు ఈ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహా నిచ్చి తిని అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకు ఇవ్వమనియు వీరభద్రప్పకిందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహానిచ్చి తిని నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరచి తిని గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పి తిని వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదరని బెదిరించాను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించాను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానము చేసి తిని కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకుని ఇక్కడికి వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకుంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నిచటకు పంపి చెన్నబసప్పును రక్షించాను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకున్న నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలను. తప్పించుకుని సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలను. ఎవరికైనా ఏమైనా బాకీయున్నా దానిని తీర్చివేయవలను. రుణము కానీ శత్రుత్వ శేషము కానీ ఉన్నచో దానికి తగిన బాధపడవలను. ధనమునందు పేరాస గలవాణిని అది హీనస్థితికి తెచ్చును. తుట్ట తుదకు వానికి నాశము కలుగు చేయును. శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.